ఈ రోజు చాలా పెద్ద అడ్వెంచర్ జరిగిందండి. అదేంటంటే నేషనల్ ఛాంపియన్ 1999 డాక్టర్ చౌదరి గారు, ప్లీజ్. నేషనల్ ఛాంపియన్ 2013 నన్ అదర్ దాన్. సమ్మర్ కదా, చక్కగా ఈ మట్టి కుండలో పూజ మందిరంకి అటు ఇటు పెట్టడానికి ఈ దీపాలు అన్నమాట. చిన్న పెద్ద అందరికి నచ్చి తీరుతాం. అందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈ రోజు అయితే మేము అందరం కలిసి ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి వచ్చాం అన్నమాట. అన్నయ్య రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాడు, అందుకే ఒక్కసారి ఎఫ్ఎస్సీ చూపిద్దాము, చాలా బాగుంటుంది యూనివర్సిటీ అని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ లా కాలేజ్ కనిపించేసరికి నాన్నగారు అక్కడ దిగి ఫోటో తీయించుకుంటున్నారు లా కాలేజ్ దగ్గర. ఈ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ చాలా బాగుంటుందండి, మేము ఇదివరకు కూడా చూసాము. ఎందుకంటే మా ఆఫీస్ క్రిస్మస్ పార్టీ ఎవ్రీ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అది వీడియో కూడా తీసాము, షేర్ చేద్దాము యూట్యూబ్లో అని చెప్పి, కానీ కుదరలేదు, ఎందుకు లేట్ అయిపోయింది. అదే వీడియో ఇప్పుడు కనుక షేర్ చేసాము అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఏ నెల? ఫిబ్రవరి. మరి వాడు హ్యాపీ దీపావళి అంటాడైతే. ఇవి చూసి మీరు అందరూ నవ్వుకున్నా సరే, ఇవి మా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ పార్టీ ఇవ్వండి, అండ్ మీ అందరికీ బిలేటెడ్గా క్రిస్మస్ విషెస్. సో ఈరోజు మా స్కెడ్యూల్ అంతా ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. ఫస్ట్ అయితే ఎఫ్ఎస్యూకి వచ్చాము మేము, ఎఫ్ఎస్యూ అంతా చూస్తున్నాము. ఇది వీకెండ్ అవడం వల్ల ఏంటంటే ఎవరు ఎక్కువ లేరు, అలాగే మాకు అసలు లోపల యాక్సెస్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది మాకు, అన్నీ కంప్లీట్గా ఓపెన్ ఉంటాయో లేదో అని. బట్ లక్కీగా ఓపెన్ ఉంది. మేము స్టేడియం అయితే చూడాలనుకున్నాం మెయిన్గా, అదైతే ఓపెన్గానే ఉంది. ఎఫ్ఎస్యూది మెయిన్ క్యాంపస్ ఒక్కటే 489 ఏకర్స్లో ఉంది. టోటల్గా అయితే 1650 ఏకర్స్ అనమాట యూనివర్సిటీ మొత్తం. చాలా పెద్ద యూనివర్సిటీ, అలాగే చాలా పాతది, 1850స్లో ఏమో స్టార్ట్ అయినట్టుంది యూనివర్సిటీ. ఇక్కడ కనిపించేది ఫుట్బాల్ స్టేడియం అనమాట. దీని సీటింగ్ కెపాసిటీ ఎంత అంటే 79,560 అండి. ఎవరు లేరా? మనకి ఇక్కడ యాక్సెస్ లేదు కాబట్టి ఎలివేటర్స్ యూజ్ చేయడానికి లేదండి. సో మేము స్టెప్స్ తీసుకునే వెళ్తున్నాము. ఈ స్టేడియంలో ఈరోజు ఏం గేమ్ జరగట్లేదు, అందుకే ఫుల్ ఎంటీగా ఉంది. మాకేదో చక్కగా పర్సనల్ టూర్ లాగా మొత్తం హ్యాపీగా స్టేడియం అంతా తిరిగేసాము. ఆ మధ్యలో ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చుట్టూతో చూస్తుంటే ఏంటో చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ ఎల్ఈడి డిస్ప్లేస్ కనిపిస్తున్నాయి కదా స్టేడియం కటు ఇటు, అది 9900 స్క్వేర్ ఫీట్ హై డెఫినేషన్ ఎల్ఈడి డిస్ప్లేస్ అనమాట. గేమ్ జరిగేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు యాక్చువల్లీ ఆఫీస్లో ఫ్రీ టికెట్స్ ఇస్తారు, ఎందుకంటే మా కంపెనీ ఓన్ చేస్తుంది. కొన్ని స్కై బాక్స్ సీట్స్, అలాగే ఎంప్లాయీస్ కోసం కొన్ని టికెట్స్ కూడా ఉంచుతారు. మా సీఈఓ కూడా ఎఫ్ఎస్యూ నుంచి అనమాట, అండ్ యూనివర్సిటీ క్లబ్ మెంబర్ కూడా ఆయన. సో అందుకే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ పార్టీ ఇక్కడే హోస్ట్ చేస్తారు. అండ్ ఈసారి ఎప్పుడైనా గేమ్కి వచ్చినప్పుడు తప్పకుండా వీడియో తీసి షేర్ చేస్తాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ మనకు ముగ్గురు నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు. 1993 నేషనల్ ఛాంపియన్ మిస్టర్ సుబ్బారావు గారు, ప్లీజ్ వెళ్ళండి. నేషనల్ ఛాంపియన్ 1999 డాక్టర్ చౌదరి గారు, ప్లీజ్. నేషనల్ ఛాంపియన్ 2013 నన్ అదర్ దాన్ జై. ఇక్కడ ఎంత నవ్వుకున్నామో ఆ తర్వాత అంతే టెన్షన్ పడ్డాం ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు అంటే చెప్పాను కదండి లాస్ట్లో చెప్తానని చెప్పి, లాస్ట్లో చెప్తానన్నాను కదా అని వీడియో మొత్తం స్కిప్ చేసుకుంటా లాస్ట్కి వెళ్ళిపోకండి. ప్లీజ్ కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది అదేంటో. అండ్ అలాగే మేము ఎఫ్ఎస్యూ నుంచి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే అన్నయ్య రేపు ఇండియా వెళ్తున్నాడని చెప్పా కదా, తను గిఫ్ట్ షాపింగ్ ఏదో చేయాలన్నాడు. సో ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళు షాపింగ్ చేస్తుంటే పక్కనే ఏదో హోమ్ డెకోర్ అండ్ ఫర్నిచర్ స్టోర్ ఉంటే నేను ఊరికే వచ్చానమాట చూద్దామని. ఈ కాగితం పూల మొక్క $300 ఉంది, ఏ చాలా చీప్ కదా అని చెప్పి వెంటనే వచ్చేసాను నేను వెనక్కి కూడా తిరిగి చూడకుండా. ఇంక ఈ స్టోర్లో వేరే కూడా చూడాల్సిన అవసరం లేదో అనిపించింది. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నాన్నగారు థియో గారు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు అనమాట. థియోకి చాలా ఇష్టమైన గేమ్ అండ్ చాలా బాగా ఆడతాడు. ఏరి తాతగారు
ఏరా అక్కడ ఉన్నారా? పిలు రాతగాని, రమ్మని పిలు. మొన్నే కదా మీ నాన్నగారు వచ్చారు, బ్యాగులు బ్యాగులు లగేజీలు తెప్పించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొరియర్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ స్వీట్స్ వచ్చినాయి, మళ్ళీ ఈ ప్యాకేజ్ ఏంటి అనుకుంటున్నారా? వ్రతం టైంకి పూజా మందిరం కొనుక్కుంటాము, దానికి కావాల్సినంత సెటప్ డెకరేషన్ అవన్నీ కొనుక్కుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను నేను. కాకపోతే ఏమైందంటే చిన్న ప్రాబ్లం, అప్పటికే నాన్నగారు ఇక్కడికి వచ్చేసారు, మీ అందరికీ తెలిసిందే కదా, నాన్నగారు ఇక్కడే ఉన్నారు. అండ్ మా అక్కకు కూడా విజయవాడలో ఒక సర్జరీ అనమాట. దానివల్ల ఏమైందంటే నాకు లోకల్లో షాపింగ్ చేసి మళ్ళీ కొరియర్ పంపించే వాళ్ళు ఎవరూ లేరు, అవైలబుల్గా లేరు అనమాట అప్పుడు. సో ఇది డిస్టాకార్ట్ నుంచి వచ్చిందండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎందుకు ఆర్డర్ చేసుకున్నామంటే చాలా కన్వీనియంట్ గా మనం ఇంటి నుంచే ఏ ఇబ్బంది లేకుండా మన కోసం ఎవరు షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, కొరియర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనమే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మనకు హ్యాపీగా 3-4 డేస్లో అన్ని మన డోర్ స్టెప్ దగ్గరకు వచ్చేస్తాయి. సో డిస్టాకార్ట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదండి, అన్ని కేటగిరీస్ ఉంటాయి. మీరు ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో మీరే చూస్తారు. $49 కన్నా ఎక్కువ ఉంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్, ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని నేను ఆర్డర్ చేశాను, 3-4 డేస్లో వచ్చేసింది ప్యాకేజ్ వచ్చేసింది. కాకపోతే వ్రతం అప్పుడు ఎందుకు వాడలేదంటే మాది చెప్పాను కదండి, పూజ మందిరం ఇంకా మాది రెడీ అయ్యి రాలేదు. అది వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ డెకరేట్ చేసాము, ఇంట్లో ఎక్కడెక్కడ వాడాము అనేది మీకు హోమ్ టూర్ లో చూడాల్సిందే, అప్పుడు వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే ప్యాకేజ్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. నాకు యాక్చువల్గా ఈ మట్టి పాత్రలు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉందండి. మట్టి పాత్రలు తీసుకోవాలి, దాంట్లో పెరుగు తోడు పెట్టడం అన్ని నేను టిక్టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసాను అనమాట. నాకు అప్పటి నుంచి అది కొనుక్కోవాలని చాలా ఇదిగా ఉంది. ఇంకా ఇది నాన్నగారితో తెప్పించుకున్నాను అనుకోండి, మళ్ళీ ప్యాకేజింగ్ సరిగ్గా ఎలా ఉంటుందో. సో వీళ్ళ దగ్గర దొరికింది, అది నాకు చూడగానే నచ్చింది అనమాట, వెంటనే నేను ఆర్డర్ చేసుకున్నాను. నేను చూడండి ప్యాకేజింగ్ ఎంత నీట్గా ఉందో. దీని పేరే కర్డ్ పాట్, మిట్టి కూల్ క్లే కర్డ్ పాట్. సమ్మర్ కదా, చక్కగా ఈ మట్టి కుండలో పాలు తోడబెట్టుకుని మనం పెరుగు చేసుకుని దాని తర్వాత తింటే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో బుజ్జిగా, చూసారా ఎంత బాగుందో. సో ఇలాంటివి మాకైతే లోకల్లో ఎక్కడ ఉండవండి, అంటే మీ ఊర్లో మీకు ఉన్నాయో నాకు తెలియదు కానీ మాకైతే ఇక్కడ లేవు ఇక్కడ ఇలాంటివన్నీ. ఇది చూసారా, ఇది అక్కడ మాది పూజ, ఒక సెపరేట్ పూజ గదిలాగా చేయాలనుకుంటున్నాం కదా, దానికి హ్యాంగ్ చేయాలి ఎంట్రన్స్ లో అని చెప్పి దీన్ని తెప్పించుకున్నాను నేను. పూజ మందిరంకి అటు ఇటు పెట్టడానికి ఈ దీపాలు అన్నమాట. ఇవి పీకాక్స్, చూడండి ఎంత బాగున్నాయో. ఇదేంటో నాకు గుర్తులేదండి, ఆర్డర్ చేసి చాలా రోజులైంది, ఈ ప్యాకింగ్ లోంచి కనపడట్లేదు కూడా. మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఏంటో. అది నేను ఓపెన్ చేసేలోపు గెస్ట్ చేయండి. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది, ఎంత నీట్గా ప్యాక్ చేశారు చూసారు, ఏం అవ్వవు అసలు. ఓ ఇదేంటో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది ఒక ఆయిల్ డిఫ్యూజర్. అండ్ ఇది ఇంకొకటి ఆవు దూడ, ఇది కూడా ఎంత బాగుందో, చాలా వెయిట్ ఉందండి. ఇవన్నీ దేవుడి గదిలో ఆ అట్మాస్ఫియర్ రావడానికి, చక్కగా ట్రెడిషనల్ లుక్ రావడానికి ఇవన్నీ మేము ఆర్డర్ చేసాము. ఇంకా యాక్చువల్గా చాలా ఉన్నాయి తీసుకునేవి, అంటే ఒక్కసారి అరేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసామంటే ఐడియా వస్తుంది కదా ఏది కావాలి ఏంటి అని, అందుకని నేను ఫస్ట్ కొన్ని తెప్పించుకున్నాను. మళ్ళీ మొత్తం అంతా సెటప్ అయిన తర్వాత అప్పుడు ఇంకేమైనా మిస్ అవుతున్నాయి ఇంకేమైనా కావాలో అని దాన్ని బట్టి మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను. ఈ మధ్యన ఇవి నాకు బాగా పిచ్చి పట్టిందండి, ఇవి చాలా నచ్చుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇదొకటి కనిపించింది వాళ్ళ వెబ్సైట్లో. ఇవన్నీ మేము ఎలా డెకరేట్ చేసాం అనేది మీరు హోమ్ టూర్ వరకు ఆగాల్సిందే. ఇవి రెండు అనమాట. అండ్ సమ్మర్ వచ్చిందంటే నాకు స్కిన్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి, చాలా ప్రాబ్లమాటిక్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అది, ఎండలో తిరిగిన
కొంతసేపు ఎండలోకి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో దానికోసం నేను కొన్ని క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్ లో ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ ఉన్నాయి, మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఫేస్ వాష్, ఇది ఒక ఫేస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను నేను. ఎలా ఉంటాయో తెలియదు, వాడి చూడాలి, నాకు ఐడియా లేదు, ఎప్పుడు వాడలేదు, ఇది ఫస్ట్ టైం. ఇవి తొందరగా ఇవి పడవండి నాకు అంత, అందుకే ఏమీ ఎక్కువ వాడను. బట్ ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం కేర్ తీసుకుందాం, ముందే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డం ఎందుకు, రాకుండా చూద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇవి. సో చూద్దాం. ఇది నీమ్ ది హెయిర్ కాంబ్ అండి, వేప చెక్కతో చేసింది. ఇప్పుడు దువ్వి చూపించాను నేను, మళ్ళీ జుట్టు ఊడిపోతుంది. సో ఒక దువ్వెన, ఈ పౌచ్ చాలా బాగుంది. ఇది డిస్టాకార్ట్ వాళ్ళ వెబ్సైట్ అండి. ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నాయి కదా, అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, అలాగే మందులు కూడా ఉన్నాయి. మీలో ఎవరికైనా సరే డిస్టాకార్ట్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు 5% ఆఫ్ వస్తుంది. మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. గాలి పీల్చుకోవడం, స్నానం చేయడం, భోంచేయడం, నిద్రపోవడం ఇవన్నీ ఎలాగో మనకి డేలో, అలా మాకు ఈ మధ్యన ఫర్నిచర్ అసెంబ్లీలో కూడా అలా డేలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి బిగిస్తూనే ఉన్నాము. సో అందరూ రిసెషన్ వస్తుంది అని భయపడుతున్నారు కదండి, మాకైతే అసలు భయమే లేదు. ఎందుకంటే వస్తే మాకు ఆల్టర్నేటివ్గా ఈ ఫర్నిచర్ అసెంబ్లీ అయినా బిజినెస్ చేసుకుంటాం మేము, అంటే యూఎస్లోనే కాదు ఇండియా వచ్చేనే చేసుకుంటాము. అండ్ మా బిజినెస్ అయితే త్రూ అవుట్ ఇండియా ఉండబోతుంది, ఎందుకంటే ఒక ఊర్లో ఒకళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఊర్లో ఉండడం అంత సేఫ్ కాదు, రిస్క్ ఎందుకులే అని చెప్పి మేము అలా అనుకోవట్లేదు. ఒక ఊర్లో అయిపోగానే ఇంకా ఊరు నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో అలా ఇండియా మొత్తం కవర్ చేయాలనుకుంటున్నాము. తరతరాలుగా మా ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ లాగా ఇది ఉండాలని చెప్పి మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం అనమాట, ఇద్దరికి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. అండ్ అసెంబ్లీ అయిపోగానే వెంటనే ఇలా జిప్ వేసేయాలన్నమాట కవర్స్కి, ఏం కనపడకుండా బయటికి. అదే ఇక్కడ మా వారు చేస్తున్నారు, నేను వచ్చి అక్కడ చూస్తాను అని చెప్పి. మళ్ళీ ఇక్కడ నేను జిప్ లాక్ బ్యాగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఆర్గనైజర్స్ కోసం చూస్తుంటే నాకు ఇది అమెజాన్లో ఈ ఉడెన్ది కనిపించింది అనమాట. 100% హ్యాపీయా, సాటిస్ఫైడ్ అయ్యి పర్చేస్తావు అంటే నాట్ ష్యూర్ అండి, కంప్లీట్గా కాదేమో. ఎందుకు అంటే ఆ పైన అది ఆ లిడ్ లాంటిది ఉంది కదా, అది కొంచెం టైటర్గా కొంచెం మూవ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆ షెల్ఫ్ స్లైడ్ చేసినప్పుడల్లా అది కొంచెం పైది జరిగిపోతూ ఉందన్నమాట. అంటే దానివల్ల ఫంక్షనల్గా నాకు ఏం ఇష్యూ లేదు కానీ, బట్ స్టిల్ ఎందుకో ఇంకొంచెం బాగుండేది అనిపించింది. సో ఎప్పుడైతే కర్టెన్స్లో ఇవన్నీ సర్దేస్తున్నాం, సో ఇప్పుడు సర్దేవన్నీ వాడన పిల్లర్స్ కంఫర్టర్స్ అవన్నీ ఇక్కడ బెడ్డింగ్కి సంబంధించినవన్నీ నీట్గా వాక్యూమ్ సీల్ చేసేస్తున్నాం, స్పేస్ ఆక్యుపై లేదు కాబట్టి. ఈ వాక్యూమ్ సీల్డ్ బ్యాగ్స్ మేము చాలా ఎక్కువగా వాడతామండి, ఎందుకంటే మేము అపార్ట్మెంట్స్లో ఉండొచ్చాము కదా ఇదివరకు బాగా చాలా సంవత్సరాలు, మాకు స్పేస్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా పిల్లోస్, కంఫర్టర్స్ ఇవన్నీ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండడానికి ఈ వాక్యూమ్ సీల్డ్ బ్యాగ్స్ ఎప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటాం మేము. వాళ్ళు ఇచ్చే ఎయిర్ పంపే కాకుండా మనం వాక్యూమ్ క్లీనర్తో కూడా చేసుకోవచ్చు అటాచ్మెంట్తో, చాలా ఫాస్టర్గా అవుతుంది దాంతో దీనికన్నా కూడా. బట్ అది డర్టీగా ఉంది, ఇల్లు మొత్తం వాక్యూమ్ చేసి ఉన్నాం కాబట్టి నేను అది వాడలేదు. సో ఈ రోజుకైతే ఆ కొంచెం ఆ ఫర్నిచర్ అసెంబ్లీ చేసుకున్నాం, అలాగే కంఫర్టర్స్ అన్నీ నీట్గా వాక్యూమ్ సీల్ చేసి సర్దాము. వీడియో ఎండ్లో చెప్తాను నేను ఏం అడ్వెంచర్ చేశాను అని చెప్పాను కదండి. ఏం చేశానంటే నా బ్యాగ్ పోగొట్టుకున్నాను, ఆ బ్యాగ్లో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి, క్యాష్, గోల్డ్, సిల్వర్, అలాగే గిఫ్ట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను వేసుకున్న బ్యాగే అది నాకు దొరికింది ఆ పోలీస్ హెల్ప్ వల్ల. సో అసలు ఎక్కడ పోయిందో కూడా తెలియలేదు, ఎందుకు అంటే ఈ రోజు మొత్తం ఎఫ్ఎస్యు తిరిగాము, కొన్ని స్టోర్స్ తిరిగాము. సో ఎక్కడ పోయిందో కూడా ఐడియా లేదు. వీళ్ళైతే నువ్వు అసలు బ్యాగ్ వేసుకురాలేదేమో, ఇంట్లోనే వదిలేసి ఉంటావు, ఇంటికి వెళ్ళాక ఎత్తుక్కో అని చెప్పారు. కానీ లక్కీగా అన్నయ్య ఫోన్లో ఒక ఫోటోలో ఉందన్నమాట, నేను ఎఫ్ఎస్యు స్టేడియం దగ్గర బ్యాగ్ వేసుకుని ఉంటాం. ఇంకా అది తెలియగానే వెంటనే ఎఫ్ఎస్యుకి వచ్చాము మేము బ్యాగ్ ఎత్తుక్కుందామని. కానీ బ్యాడ్ లక్ సండే 6 PM తర్వాత ఎఫ్ఎస్యు మొత్తం క్యాంపస్ క్లోజ్ చేసేసారు. సో మాకు యాక్సెస్ఏ లేదు, ఇంకా ఏం చేయాలో తెలియక ఫ్రెండ్ కాల్ చేస్తే ఆవిడ క్యాంపస్ పోలీస్ ఉంటారు 24 అవర్స్ అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారండి. మేము ఇంకా ఈరోజు సండే కదా, రేపు మార్నింగ్ రండి అలా చెప్తారేమో అనుకున్నాము, హోప్స్ లేవు, బట్ స్టిల్ ట్రై చేసాం కాల్ చేసి. కానీ వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే వెంటనే మీరు ఎఫ్ఎస్యుకి రండి, వస్తే మీకు ఒక పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము, ఆవిడ మీకు మొత్తం యాక్సెస్ ఇస్తారు, మీరు ఎక్కడ బ్యాగ్ వదిలేస్తారో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అని చెప్పారు. సో ఈవిడ స్టేడియంకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బ్యాగ్ తీసుకోవడానికి హెల్ప్ చేశారన్నమాట. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ ఈవిడికి నిజంగా, ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాము అందుకే ఈవిడతో ఫోటో తీయించుకున్నాను అనమాట, నేను మెమరీ లాగా ఉంటుందని.
సో ఇదండి మా ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మిమ్మల్ని అందరినీ మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.